సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ భూపాల్ రెడ్డి, మెదక్ పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ మంజుశ్రీ జయపాల్ రెడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, నియోజకవర్గ స్థాయిలోని ఉత్తమ ఉపాధ్యాయులను గౌరవించడం ఆనందంగా ఉందని, తల్లిదండ్రులు బిడ్డకు జన్మనిస్తే ఆ బిడ్డకు మంచి భవిష్యత్తును ఇచ్చేది ఉపాధ్యాయులే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలకు అనుగుణంగా అందరి సహాయ సహకారాలతో నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ముఖ్యమంత్రి గారిని స్ఫూర్తిగా అభినందించాలని కోరుతా ఉన్నా. పాఠశాలలో అక్కడ ప్రాణ నుంచి ఎంత అభివృద్ధి వచ్చిందో మనం గమనించాలని మనం చేస్తాం. నన్ను మహిపాలరెడ్డి గారికి మరి మృతి పొందడానికి అందరికీ కూడా మనసు కింద ఉపాధ్యాయ ఉపాధ్యాయులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మండల వారిగా సన్మానించిన ఉపాధ్యాయులు వాళ్ళని నివారించవలసిందిగా అన్ని మహిపాలరెడ్డి గారు చేసుకోవాలి కదా విద్యను అభ్యసించి ప్రపంచ నలుగురులో కూడా మన భారతదేశ చరిత్రను చెప్పుకునే విధంగా
ఈరోజు మనం సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు మనం టీచర్స్ ని జరుపుకుంటున్నాం. ఏది ఏమైనా మరి సంగారెడ్డి పటాచెరు నియోజకవర్గంలో మరి అన్ని మండలాల్లో కూడా